ఆల్రెడీ ఉంది. ఎవరికి క్వశ్చన్? టూ తరుణ్ భాస్కర్ గారు, మీ నుంచే మొదలు. నమస్కారం తరుణ్ భాస్కర్ గారు. నమస్తే మూర్తి గారు. చాలా క్రేజీగా ఉంది ట్రైలర్, సారీ టీజర్, క్రేజీగా ఉంది, క్రేజీగా ఉంది, చాలా బాగుంది. సో కొత్త జనరేషన్లో ఉంది, బాగుంది. బట్ మీరు ఎక్కువ చేయకపోవడం కొంచెం బాధగా ఉంది. చెయ్యాలి సార్, మీరు క్రిస్మస్ తాతలాగా మీరు ఉన్నారు, మిమ్మల్ని చూస్తేనే నాకు హ్యాపీగా అనిపిస్తుంది. నాకు భయం అవుతుంటుంది సార్, గిఫ్ట్స్ కూడా వస్తారు డిసెంబర్ అని, ఇట్లా ఇట్లా చూపించి ఇట్లా ఏమైనా అంటారా అని చెప్పేసి. లాస్ట్ టైం కూడా మేము కలిసినప్పుడు మీకు కోక్ ఇప్పించిన, మీరు తప్పక కాదు, నేను తప్పకుండా ఎక్కువ చేయాలి సార్. కాకపోతే ఫికల్ మైండెడ్ నేచర్ నాది, ఇక ఏదో చేస్తూ ఉంటా, మధ్యలో ఒక డాన్స్ కూడా చేసిన కొత్తగా వస్తుంది అది, ఇట్స్ లైక్ దట్. కానీ ఈసారి మాత్రం ఇంకా తొందరగా ట్రై చేస్తాం. అంటే పెళ్లి చూపుల నుంచి వినిపిస్తున్నది ఏంటంటే సురేష్ బ్యానర్లో ఒక మంచి పెద్ద సినిమా అన్నది గోడ మీద రేపు అన్నట్టు రాసి ఉంది అది. అది ఎప్పుడు? చిన్న సినిమాలు అన్ని పెద్దగా అవుతుంటే మీరు ఇంకా పెద్దది అంటారు ఏంటి సార్? నేను అనేది సురేష్ బ్యానర్, సురేష్ బ్యానర్, సురేష్ బ్యానర్, సురేష్ బ్యానర్లో మీ సినిమా అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తుంది, అది ఎప్పుడు? సురేష్ నేను ఇప్పటి వరకు చేసిందంతా సురేష్ సార్ బ్యానర్లోనే సార్. బ్యానర్ ముద్ర వేయడం వేరు సార్, రికగ్నిషన్ ఇచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు చివరిలో ముద్ర ఎలాగే వేస్తారు. సురేష్ బ్యానర్ ముద్ర వేసిన అన్ని సురేష్ బ్యానర్ సినిమాలు కావు. అట్లా అంటున్నారా? అయితే సినిమా మొత్తం చేసి సురేష్ బాబు గారు తీసుకెళ్ళి స్టాంప్ ఎంచుకొచ్చి సినిమాలన్నీ సురేష్ బాబు గారు. వాస్తవానికి యాక్చువల్లీ ఎస్పీ బ్యానర్లోనే ఒక సినిమా ఉండే, కాకపోతే అది ఐటరేషన్ చేసి 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 మధ్యలో నేను అనుకున్నా ఇంకా ఐ వాంటెడ్ టు జస్ట్ డూ వన్ స్మాల్ ఫిల్మ్. సో అది స్మాల్ మెల్లగా ఇంకా ఖర్చు అయిపోయి మా ఫ్రెండ్స్ అందరు ప్రొడ్యూస్ చేసినారు, ఇట్లా అయింది అంతే. బట్ బయట ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని సురేష్ బ్యానర్ లో కట్టేశారు. బయట ఏమనుకుంటున్నారు అంటే మీరు అంటారు అది, అదే అక్కడ సురేష్ కాదు కాదు, సురేష్ బ్యానర్ లో మిమ్మల్ని కట్టేశారు, అంతవరకు మీ దగ్గర సరైన సినిమా రావట్లేదు అంటున్నారు. నేను అదే అంటున్నా. నేనేం చెప్తున్నా అంటే నేను మీరు ఇప్పుడు సురేష్ కొండేటి గారు కూడా ఉన్నారు, ఆయన బ్యానర్లో కూడా చేస్తా. ఫస్ట్ నేమ్ సురేష్ ఉండాలి అంతే, ఫస్ట్ నేమ్ సురేష్ ఉంటే సురేష్ ఉండాలి. ఓకేనా? ఫస్ట్ నేమ్ సురేష్ ఉండాలి. ఓకే, ఇది బాగుంది. ఎందుకో నా న్యూమరాలజీ పిచ్చి నా పైత్యం తప్పే. ఇదిగోండి, నేను ఎవరిని ఆయన ఎవరు బంధించలేదు, నేను ఆయనను బంధించిన. ఆయన ఎప్పుడు సురేష్ సార్ ఎప్పుడు వచ్చి తరుణ్ వాట్ అమ్మా వెన్ ఇస్ ద నెక్స్ట్ ఇరిటేట్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. నా చాదస్తం కానీ నేను మెల్ల రాస్తుంటాను అంతే. ఎవరు ఈలోగా మీరు డైరెక్షన్తో పని చేస్తున్నారు? చేయాలి సార్. నేను ఫార్మింగ్ కూడా చేస్తా అంటున్నా. సురేష్ కొండెట్టి గారు, సురేష్ కొండెట్టి గారు డాన్సులు చేసినారు, నేను యాక్టింగ్ చేస్తా తప్పు. జర్నలిస్ట్ మీరు ఇదే నా సార్, నేను కూడా జర్నలిజం చేద్దాం అనుకుంటున్నా, నన్ను ఆపుతారా మీరు? సీట్ ఖాళీ చేస్తాం. ఏదో ఈ నా సినిమా నేను ఆ క్వశ్చన్ అడుగుడు ఏంటండి? ఇక క్రిస్మస్ తర్వాత కమ్స్ విత్ సో మెనీ గిఫ్ట్స్. బట్ ఎనీహో, మీరు యాక్టర్గా చాలా బాగా ప్రూవ్ చేసుకున్నారు ఈ సినిమాలో కూడా, మంచి క్యారెక్టర్ కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఏదో ప్రయత్నం చేస్తున్నా బిల్స్ కట్టాలని చెప్పేసి. ఖచ్చితంగా కొట్టాలి కానీ. సో ప్లీజ్ పాస్ మైక్ని రాణా గారికి ఇస్తే. క్రేజీ సినిమాలు చేస్తూ ఉంటారు మీరు, సినిమా ఈ టీజర్ కూడా అంతే క్రేజీగా ఉంది. బట్ ఒక ఇందాక మూర్తి గారు అడిగిన క్వశ్చన్ చిన్న ఎక్స్టెన్షన్, నాకు కొంచెం క్లియర్గా అడగాలి అనుకుంటున్నా. క్లియర్గా మీరు అంటే ఒక స్పీడ్లో వెళ్తుంది వెళ్తుంది మీ కెరియర్ని. చాలామంది మీ సినిమాలు ఇష్టపడే వాళ్ళు ఏమంటారంటే సురేష్ బాబు గారు వెంకటేష్ గారి సినిమా అని చెప్పి పక్కకు లాగి మీ ప్రైమ్ టైంలో ఒక 5 ఇయర్స్ని మీ ప్రైమ్ టైంలో ఒక 5 ఇయర్స్ని బ్రేక్ ఇచ్చారని అంటున్నారు. కాదు సార్, ఇట్లాంటి ట్విస్ట్లు నేను రాసి ఉంటే స్టోరీ అప్రూవ్ అయ్యేదేమో. అంటే నాకు అర్థం కాదు. ఎంత ఎవరన్నా చెప్తున్నారు కానీ మీకు సార్? మీరు నా నేను అంటున్నారు నేను అంటున్నా మీ 10 మంది ఇండస్ట్రీ కాకుండా మీ 10 మంది నేను అది కాదు సార్, మీ కొంతమంది నుంచి వచ్చిన టాక్ సార్, మాకు మీ కొంతమందిలో నుంచి వచ్చిన టాక్. మా కొంతమందిలో ఏం సార్ పొద్దున్న లేచి పని చేస్తూ ఉంటారు. అంటే పైగా ఏంటంటే 2-3 ఇంటర్వ్యూల్లో ఆయనే చెప్తారు వెంకటేష్ గారితో సినిమా ఉంది, హార్స్ రేసింగ్ రైడింగ్ సినిమా ఉంది, సంథింగ్ ఏదో అని చాలా చెప్పారు కూడా. సో మీలాంటి పెద్దలు చెప్పిన మాటలో ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన మాటలో సింక్ చేసుకుని అది చేసి మీరు ఒక థాట్ ప్రాసెస్ ఫామ్ చేశారు అంతేగా. సురేష్ బాబు గారు లేని రోడ్ మీద ఇచ్చేస్తారు అది డెక్ చెప్పేస్తున్నాను. చెప్పండి చెప్పండి, టైటిల్ అన్నా వస్తే సినిమా తర్వాత ఆతృత అండి ఇది అయితే. అసలు టైటిల్ చెప్పేసి బయట పెట్టి మళ్ళీ నా కెరియర్ పాటు లాక్ చేయాలి సురేష్ గారు, ఆయన లాక్ చేస్తారు మీరు లాక్ చేయండి. కాదు, నాకు వాస్తవానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, ఇంకా జరుగుతుంది. నాకు ఆ ఎండింగ్ వచ్చేసి ఆల్వేజ్ మైండ్లో అది ఇంకా ఎక్కలే. అది ఉత్తిగానే చేసి మళ్ళీ ఫ్లాప్ అయినాక మీరు ఎడతారు మీకు పెద్ద సినిమా హ్యాండిల్ చేయను మీకు లేదండి అంటారు. మళ్ళీ ఇక ఆ భయానికి నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని సెకండ్ హాఫ్ సక్కరాద్దామని కూర్చున్నా. అది ఉత్తిగానే ఏదో వదిలినా అంటే మళ్ళీ ఇట్లనే అంటారు.
ఈడకి పెద్ద హీరోలు కాదు, జాగ్రత్తగా ఉంటారు. పోలండి, మీరు మీరు సినిమా చేసినప్పుడు మీ మేము ఏడవకూడదు, మీరు ఏడవకూడదు, అలాంటి సినిమా అప్పుడే తొందరగా దింపండి సార్. ఎగ్జాక్ట్లీ, అందుకనే నేను మెల్లగా చేస్తున్నా. వెంకటేష్ గారి సినిమా మీ అబ్బాయి డైరెక్ట్ చేస్తారేమో కొమతీసి. నాకు అబ్బాయి ఉంటే కదా, మీ అమ్మాయి ఎందుకు పుట్టాను అనుకుంటున్నారు మీరు? ఇది అసలు అవమానం. స్త్రీ జాతికి మీరు చేసే అవమానం ఇది. కెమెరాలు వేయండి, క్రిస్మస్ తాత మీద కెమెరాలు పెట్టండి. నేను అనేది ఏంటంటే, అసలు రాణాగారు తరుణ్ గారు, అంటే నాకు చిన్న అనుమానం, మీరు ముందే రిహార్సల్ చేసి ఈ ప్రెస్ మీట్ని వైరల్ చేయాలి, వీళ్ళందరినీ రప్పించి కాసేపు ఆడుకోవాలని డిసైడ్ అయ్యి వచ్చారు కదా? మీ కాల్ ముక్తా సార్, ఫస్ట్ నేను మీ కాల్ నేను ముక్కేసే వస్తాను. నాకు డిసైడ్ అయిపోయింది, పెద్ద మనిషి అన్ని కనుక్కున్నారు మీరు. సినిమా ఇప్పుడు ఫ్లాప్ అయితే హిట్ అయితే కూడా చెప్పేసేయండి, అయిపోతుంది పని. మీరు డిసైడ్ అయ్యి అందరిని పిలిచి ఆడుకోవాలి కాసేపు వచ్చారు. నేను ఏడా పొద్దున్న సర్దితో లేచి నేను ఇన్హేలర్ ముక్కులో గుచ్చుకుంటూనే ఉన్నా సార్. నేను ఏం ప్లాన్ చేస్తే చెప్పండి, నాకు ప్లానింగ్ పాడు ఉంటే ఇంకో 5 సినిమాలు అవ్వు ఇప్పటి వరకు. తరుణ్ గారు,